ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు మదనపల్లికి వచ్చారు. మదనపల్లి బీసీ సంఘాల నాయకులు కేశవ శంకరరావుని గడంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశవ శంకరరావు మాట్లాడుతూ మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు మారుతున్నా, రాజకీయ పార్టీలు మారుతున్నా బీసీ ప్రజల తలరాతలు మారడం లేదని అన్నారు. 50% కంటే ఎక్కువ మంది ఉన్న బీసీ వాళ్ళు ఓటు బ్యాంకుగానే మిగిలిపోతున్నారన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే చర్చ సభల్లో బీసీలకు కావాల్సిన పదవులు కేటాయించాలని, బీసీ జనాంకాలు రావాలని అన్నారు. ఈరోజు బీసీ జన సమూహానికి సేవ చేస్తున్న గౌరవనీయులు శ్రీ కేశవ శంకరరావు గారిని ఈ యొక్క బీసీలను ఉద్దేశించి తన ఉపన్యాసాన్ని తెలియజేయించిందిగా కోరుతున్నాను. అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి జనాభా వీళ్ళకి అవకాశాలు కల్పించేటువంటి రాజకీయ పార్టీలు కనుమరుగులేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాజకీయ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీ వాళ్ళు వాళ్ళు పదవులు కాపాడుకోవటానికి, వాళ్ళు అధికారం చలాయించటాకే ఈ బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వర్గాల్ని ఓటు బ్యాంక్గానే చూస్తున్నారని తప్ప ఈ యొక్క రాజకీయాల్లో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించాలని వారు ఎవరికి కూడా లేదు. అయినా ఆయా రాజకీయ పార్టీలకు అంటగాగుతూ ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ కనీసం బీసీ సమస్యలు వస్తే ఆ సమస్యలను ప్రస్తావన చేయకుండా కేవలం ఆ రాజకీయ పార్టీలకే అంటగాగుతూ ఉన్నారు. పోటీ చేయకపోయే ముందు మేమందరం కూడా బీసీలని నన్ను గెలిపించండి, మేము తప్పనిసరిగా మీ యొక్క సమస్యల్ని చట్టసభల్లో మేము మాట్లాడతామని చెప్పినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడతామని చెప్పి ఇక్కడ మన దగ్గరకు వచ్చి ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధులు అయిన తర్వాత సభలో ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మీకు ఉదాహరణకి గతంలో కార్పొరేట్ బీసీలు వచ్చేటప్పుడు కూడా ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడినటువంటి దాఖలు లేవు. అదేవిధంగా వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, కేవలం వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 34% స్థానిక సంస్థల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికలో దాదాపు 12% మనం కోల్పోయాం. ఎందుకు కోల్పోయామంటే కుల గణాంకాలు చేయకపోవటం వల్లే ఆ 12% మనం కూడా కోల్పోయాం. కానీ దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం సుప్రీంకోర్టును ఆశ్రయించుంటే ఎంతో కొంత న్యాయం జరిగేదనే విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున కేవలం ఏంటంటే బీసీలకు పావులుగా వాడుకుని వాళ్ళ యొక్క రాజకీయ స్వప్రయోజనాల కోసం మరి కులాలుగా విభజిస్తున్నారు, మతాలుగా విభజిస్తున్నారు, ప్రాంతాలుగా విభజిస్తున్నారు, చాలా అరాచకాలు సృష్టించి చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు కూడా ఒక పార్టీ కదా అన్ని రాజకీయ పార్టీలు కూడా బలహీన వర్గాలకి ఈ దేశంలో 50-60% పైబడి ఉన్నటువంటి వ్యక్తులు, అదే ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కనుక్కుంటే దాదాపు 85% పైబడిగా ఉన్నటువంటి ఈ కులాల యొక్క ఓట్లని వాళ్ళు మరి వేసుకుని అధికారం చెలాయిస్తున్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళ యొక్క స్థితిగతులు కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రమోషన్లో కానీ ఎక్కడ ఏ రంగంలో కూడా వీళ్ళు అభివృద్ధి చెందామన్నటువంటి ఆలోచన మొత్తం ఎక్కడ కనపట్టలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నేను ఒక బీసీ వాదిని, ఈ దేశానికి ప్రధాని అవ్వాలని చెప్పని మొట్టమొదటి అనుకున్నారు. ప్రజలందరూ కూడా ఆశించారు, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆయన ఈరోజు వరకు కూడా ఈ బీసీ వర్గాలకు ఏ రకమైనటువంటి మరి సాధించినటువంటి ఘనత కూడా ఎక్కడ మనకు కనపడలేదు. ఎందుకంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కుల గణాంకాలు చేశారు 1931లో. కానీ దాని తర్వాత మనకి 76 సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా మన వాళ్ళు కుల గణాంకాలు చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎక్కడికక్కడే వాళ్ళని ఈ కుల గణాంకాలు ఎక్కడ తీస్తే ఈ దేశంలో మేము ఇంత శాతం ఉన్నాం, మాకు ఆ వాటర్లో ఇంత శాతం కావాలి, ఈ వాటిలో ఇంత శాతం కావాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక కుట్రపూరితో ఆలోచన చేస్తారని చెప్పని ఈరోజు వరకు కూడా కులగణాంకాలు చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరం. మేము ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ కులగణాంకాల మీద రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా
मरी सामजमे देवालय प्रजे देवल अन्नी वर्ग समस्त रंग जरगल आलोचन तो मैं दिल्ली ढिल वर को मैं तीव्रस्था प्रधानमंत्री गार कल पार्लमेंट सभ्युन कल केन्द्र मंत्री कल अयो ये देश में मरी गतू पूर्व ब्रिटिश कुलगणा रोजना देश अंटाई केवल ओबीसी की एक्लेवे मैं प्रधानमंत्री गारु अन्नी राजकीय पार्टी रही अन्नी प्रजा संघीदे मैं तपन सुलगणा आ रोज मैं सदर्भं अगर इरवे रूम प्रजा संघ अदे विधि पद्धति राजकीय पार्टी एन राष्ट्र मुख्यमंत्री तीर्मा चेसी केन्द्रा पंपचित पैस्थित पत्रिक द्वारा मीडिया द्वारा मन अंदर चूसा का केन्द्र प्रभुत्म निमक नीरे व्यवहारस्टी चटसभा रिजर्वे कावाल कोई दशाबाल मैं पोराट अदे विधा एवर की लेने क्रिमिनल एक्चो उद्यम पोरा सप्ला बीसी मंत्रित्व शाख ने एर्पट्टी देश में बलह वर्ग ओट तो मंत्री मुख्यमंत्री प्रधानमंत्री का आधिपत्य कुल राज्य पार्टी उन्नतकाल वर्ग के ये रंग में पूर्ति न्याय जरूरत अवास्तव विषयानी द्वारा मैं अंदे दी प्रत्यान्या राजकीय पार्टी मैं त्वर में एर्पट चयो एंकंटे बीसी एससी एस मैनारटी वर्गी कलना महात्मा ज्योतिराव फूले डाक्टर बीआर अंबेडकर आशिचारो आशं विधा समाज में यह वर्गल न्याय जरगे मन कंटू राजधिकार अंतिम लक्ष्यमान आ रोज चपेट महनी आलोचन विधा की त्वर में राजकीय पार्टी मरी निर्माण चयबा तपन स बहुजन राजाधिकार जरिए वर्ग न्याय जरूर विषय तो रोजना मरी पर्यटन भाग में अंदर कल चाल सतोष का मीडिया मित्रों सहाय सहकार अच्छी माँ अवकाशा कल मीडिया मित्र मरी मदनपल्ली अन्नमय जिला आंध्र प्रदेश बीसी संक्षेम संघ रायल पर्यटन भाग में मरी जिल्ला मदनपल्ली रावडं जरिगिंदि मरी बाबू गारु अदे विधंगा मरी नागराज गारु मरी इक्कड वच्चिन बीसी कुल संघ नायकुलंदरू कूडा पेरु पेरुन धन्यवादालु तेलियजेस्तू मरी पत्रिका विलेकर्लंदरू कूडा प्रधानंगा ई राष्ट्रंलो मरी मुख्यंगा राष्ट्रं आर्पडि मरी पूर्ति स्थायिलो 5 संवत्सरालु अवबोता उंदि वैएसआरसीपी युवतरानिकि ఏం చేసిందని అడుగుతున్నా ఒక ఇండస్ట్రీ అన్న స్థాపించి మరి జిల్లాల జిల్లాలుగా ఇండస్ట్రీ స్థాపించి యువతరానికి కొత్త జాబ్లు ఏమన్నా తీసుకొచ్చిందా లేకపోతే ఏం చేసింది ఈరోజు మనందరం గమనిస్తే సొంత బీసీ హాస్టల్స్ కూడా నిర్మాణం చేయని పరిస్థితుల్లో ఈ యొక్క పార్టీ ఉంది మనందరం గమనిస్తే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో मरी प्रभुत् बीसी जपन चू बीसी अभी अभी पार्टी मरी और पार्टी प्लेन पेको कहींसम एदना बीसील की राष्ट्र में प्रति पार्लमेंट मेमी टिकेट इतना प्रति जिल्ला की टिकेट इतना अ पार्टी एदा मर अदे विधि आंध्र प्रदेश बीसी संक्षेम संघ राष्ट्र अध्यक्ष केशव शंकर राव गारु చానా సందర్భాల్లో అన్ని పార్టీలను కలిసి మీరు బీసీలకు సంబంధించి 50% మేము ఇస్తాం ఇస్తామని చెప్తున్న ఈ పార్టీలు మరి మాకు కావాల్సింది ఏంటి మేము అడుగుతున్నది ఏంటి అనే దాని మీద ఏ పార్టీ అయినా శ్రద్ధ పెడుతుందా కేవలం తాయిలాలు ఏం తాయిలాలు నేను ఒకళ్ళు 10,000 ఇస్తానంటే ఇంకొకళ్ళు 12,000 ఇస్తానంటే ఈ రాష్ట్రంలో ఒక కుటుంబం గడవడానికి ఎంత డబ్బు కావాలి ఆ డబ్బుని మొత్తం మీరు నెలల ఏమన్నా తీసుకొచ్చి ఇస్తారా ఎట్లా సార్ ఎట్లా సంపాదించుకోవాలి ఎట్లా మనకి వీళ్ళకి ఉత్పత్తి కల్పించాలి అనే దాని మీద మీరు ఆలోచన చేయకుండా 5,000 10,000 ఎలక్షన్ స్ట్రాటజీస్ ఉపయోగించి మా యొక్క జీవితాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది మనందరం గమనించాలి ఈ విషయాన్ని కాబట్టి ఓట్ అనే ఒక ప్రధానమైన ఆయుధాన్ని చాలా జాగృతగా రాబోయే రోజుల్లో మనం ఉపయోగించుకోవాలని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు తెలియజేస్తున్నారు
आधिपत्य कुलाल चेतिलो कीलु बोम्मलु काकूडदु अने दानि मीद चाला स्पष्टंगा एंदुकंटे ई रोजु 20,000 10,000 2,000 3,000 ఉన్నోళ్ళు కూడా చట్టసభల్లో ఉంటే మరి 50,000 60,000 70,000 80,000 లక్షల్లో ఉన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మనం ఓటేసేటప్పుడు మన బీసీ నిలబడితే బీసీకి తప్పకుండా ఓటేసుకోవాలి మన మనస్సాక్షిని మనమే రక్షించుకోవాలి మన జీవితాన్ని ఎందుకంటే మనం మాట్లాడడానికి ఓ ఒక్కడ ఉపన్యాసాలు తగిస్తూ ఉంటాం రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం అట్లా వస్తుంది ముందర మన ఓటు మనం వేయించుకునే వేసే విధంగా మనం తయారవాలి ఫస్ట్ మనం తయారైనప్పుడు కానీ ఈ రాజ్యాధికారం అనే పదం అనేది వాడకూడదు అనేది కూడా అందరం గమనించాలి ఈవెన్ ఇండిపెండెంట్ లో అయినా మన బీసీ ఉన్నతమైన వర్గం ఉన్నతమైన వ్యక్తి వచ్చినప్పుడు తన ఓటేసే ఆలోచన మనం చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రధానమైన డిమాండ్ చెప్పాం ఇప్పుడే ప్రతి పార్లమెంట్లో बीसी एससी एसटी మైనారిటీలకు సంబంధించిన ఏదైతే హక్కు ఉందో దాంట్లో ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ పోగా మా